భారత రాజ్యాంగంలో అత్యున్నత పాత్ర పోషించే సుప్రీంకోర్టును ఏర్పాటు చేసి 75 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ అనే బాలీవుడ్ సినిమాను ప్రదర్శించారు. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారుల కోసం ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారిగా ఓ సినిమాను ప్రదర్శించారు. అయితే శుక్రవారం సాయంత్రం 4:15 నుంచి 6:20 వరకు అడ్మినిస్ట్రేషన్ భవన్ లోని సి బ్లాక్ లో గల ఆడిటోరియంలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి చూశారు. ఇదిలా ఉండగా అరుదుగా జరిగే ఈ సినిమా స్ట్రీమింగ్ ను చూడడానికి ప్రముఖ నటులు అమీర్ ఖాన్, దర్శకురాలు కిరణ్ రావు కూడా వచ్చారు. నిజానికి లాపతా లేడీస్ సినిమా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమాను అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు డైరెక్షన్ చేశారు. జమ్తారా వెబ్ సిరీస్ ఫేమ్ పర్ష్ శ్రీవాస్తవ ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేయగా భోజ్పురి నటుడు రవి కిషన్ ఓ వైటల్ రోల్ లో చేశాడు. ఈ సినిమా 1 మార్చి ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 2001లో రైలు ప్రయాణంలో తప్పిపోయిన ఇద్దరు యువ వధువులకు సంబంధించిన కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అప్పట్లో ఇంటర్వెల్ లేకుండా తీసిన మూవీగా రికార్డు సాధించింది. ఏదేమైనా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ సినిమా ప్రదర్శించడంతో ప్రస్తుతం ఈ సినిమా గొంతుగా ఎంటైర్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది.